రైతు అంటే దేవుడు. ఇది రైతుది అన్నమాట, ఇది ఇది విలువ. ఆశీర్వదించు అంతే చాలు. సరేనా? సరే మంచి. ఆగిపోయేనా త్యాగం కథ. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వాళ్ళ ఛానల్. నేను విశ్వరాజ్. ఈరోజు ప్రాంక్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ డేర్ అనమాట. ప్రజెంట్ నేను అనాజ్పూర్ అని ఒక విలేజ్లో ఉన్నాను. మన తెలుగు వాళ్ళ సబ్స్క్రైబర్ మన ఇన్స్టాకి మెసేజ్ చేశాడు వాళ్ళ ఫాదర్ మీద ప్రాంక్ చేయమని చెప్పి. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఒక ఫార్మర్, ఒక రైతు. చూద్దాం ప్రాంక్ ఎలా అవుతుందో. నేను ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనుకున్నాను. లెట్స్ హోప్ ద బెస్ట్ వీడియో అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నా. అంతే అండి. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ చాలా బాగా ఇస్తున్నారు. ఇంకా బాగా ఇస్తే ఇంకా ఎదగగలుగుతాము, ఇంకా మంచి మంచి వీడియో చేయగలుగుతాము. హోప్ మీ అంచనాలకి ఇంకా దానికి డబ్బులు ఇవ్వగలుగుతాము. అంతే అండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, గంట కొట్టండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పెద్దనా పెద్దనా, ఏం చేస్తున్నావు? ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు, అంతా వరి నీళ్ళు లేక ఎండిపోయింది. ఎలకలంతా కొడుతున్నాయి. సరే సరే, చుట్టూ వరాల పంట చూస్తున్నా. ఇదిగో మా ఫ్రెండ్ సిటీ నుంచి వచ్చిండు. నమస్తే. నమస్తే నాయన. ఏదో మాట్లాడుతున్నా నీతో. సరే సరే మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడు. హలో, ఏం పంట వేసినావే? వరిసేనాయ్యా. అయిపోయిందా? ఇంకెన్ని నెలలు ఉంది? ఇంకా ఒక నెల, నెల 15 రోజులు అయితే పారతట్టుంది. మొత్తం ఎంత ఉంటుంది? ఎన్ని ఎకరాలు ఉంటాయి మొత్తం? ఓ 30 క్వింటల్ ఉంటుంది అయ్యా. 30 క్వింటల్ ఉంటుందా? సరే సరే సరే. ఇదంతా 30 క్వింటల్ మొత్తం ఏం చేయాలంటే, ఇది మొత్తం వెళ్ళిపోయినాక ఇట్లా కాల పెడితే మంచిగా ఉంటుందా లేకపోతే కోసేస్తే మంచిగా ఉంటుందా? ఇట్లా కాల పెడితే మంచిగా ఉంటుందా లేకపోతే కోసేస్తే మంచిగా ఉంటుందా? ఎందుకు నా పొలాన్ని నువ్వెందుకు కాల పెడతావా? నువ్వు కాల పెడతాందుకు? మీకు తెలియదా మొత్తం? ఇప్పుడు నువ్వు తీసేసావు ఇదంతా. ఇప్పుడు ఎందుకు ఎందుకు తీసేస్తా? నా పొలం నువ్వు ఊరు తీసేయమంటే అందుకు? నీ పొలమేనే, మీ కొడుకు అమ్మేసి నీ పొలం. నా కొడుకు? నాకు ఎరక లేకుంటే ఎట్ట అమ్ముతాడా? ఏమో మరి, మీరు మీరు తల్లి కొడుకు తండ్రి కొడుకులు చూసుకోర్రు. ఇక తండ్రి కొడుకులు కాదు, ఎట్ట అమ్ముతాడు? నువ్వు కొంచోడోడు అమ్మితోడోడు అమ్మినోడు. నీకు మీ కొడుకే అమ్మేండు మొత్తం. ఇది అంతా తీసేసుకోమంటుండు. పైసలు కమ్మండి. పట్నంలో బతకనికి తీసుకోతా అంటు నిన్ను. ఆయన ఆయన పట్నంలో పుట్టినా తెస్తే, పట్నంలో పుట్టినా తెస్తే అబ్బో మేము ఇక ఈడికి ఎత్తుకోలు మొత్తుకోలు షిప్ అవుతుంది. ఇద్దరు ఆడిగద్దలు ఉండ్రు. నేను ఇవాళ పెళ్లి చేయాలి. ఈయన అమ్ముకొని ఎటో పోతే పైసలు ఆగమవుతాయి. నేను అమ్మ నాయన అమ్మినోడు నీకు. నువ్వు వాడు ఏమైనా చేసుకోరు కానీ నువ్వు పొలంలోకి వచ్చేందుకు నీకు అవకాశం లేదు. నాకైతే తెలియదు, మీ వాడు అమ్మిండు మరి. ఇది అమ్మిండు చూసుకోపో, ఒకసారి జాగ్రత్త చూసుకోపో. మా నాన్నతో నేను మాట్లాడుకుంటా, మా నాయన పట్టం పట్టుకోపోతా ఆంటీ. నువ్వేం మీరేం చేస్తారు మీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటా నాకు సంబంధం లేదు. నాకైతే అమ్మిండు ఇప్పుడు అంత పొలం. ఇప్పుడు నాకు ఎట్లా అంటే, నేను ఇప్పుడు వేరే బిల్డింగ్ లేవు కట్టాలా? సరే పోనీ, పొలం పోయినా కానీ నాకు బిల్డింగ్ అని వస్తుంది, పైసలు అని వస్తాయి. కాదు నాయన, నాకు ఎరక లేకుండా నాది ఏలు ముద్దరా? ఏలు ముద్దర నాకు ఎరక లేకుండా నీకు ఎట్లా అమ్ముతాడు? నా కొడుకు ఆయన చదువుకోమని తోలినా, చదువుకోమని తోలితే నీకు ఈ బేరం పెట్టిండు. నా కొడుకు ఇప్పుడు ఫోన్ కూడా లేదు నా దగ్గర. నేను ఫోన్ అన్నది వేసి మాట్లాడతాను. నా కొడుకుతో మాట్లాడినా, కొడుకుతో మాట్లాడతావా? మాట్లాడినాక నీకు నీ ముచ్చట. నాకు తెలియదు, పొలం అయితే అమ్మిండు, పైసలు ఏమో కావాలంట. రెండు ఎంత ఉంటుంది దీని విలువ ఉంటుంది? ఒక 2 కోట్లు ఉంటుందా? 2 కోట్లు ఉంటుంది అయ్యా. 2 కోట్లు నేను అడిగిన అప్పటికే తక్కువ చేసావంటే లక్ష, లాస్ట్ 1 కోటి 50 కోటి 50 లక్షలకు ఇస్తా అన్నాడు. 50 కోటి 50 లక్షలకు ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి 50 లక్షలు మొన్న దగ్గర 2 నెలల క్రితం అడ్వాన్స్ తీసుకోండి. మొన్న ఇంకో 25 లక్షలు తీసుకోవేయండు. మొన్న ఇంకో 25 లక్షలు తీసుకోవేయండు. తీసుకోవడం మొత్తం ఇప్పుడు 75 లక్షలు ఉన్నాయి. దాని తర్వాత మరి ఆ పైసలు ఏం చేసిండు? ఏం సంగతో నాకు ఒక్క పైస నీకు ఇచ్చిన లేని నువ్వు ఎట్ట ఇచ్చినవా? నీకేమో కాగితం రాసి ఇచ్చినోడు ఎట్ట రాసి ఇచ్చిండు నీకు? అన్నున్నాయి ఏ కాగితాలు గీజాలు అన్నున్నాయి. అమ్మిండు జాగా అమ్మిండు, పోయి జాగా చూసుకో అన్న.
ఇప్పుడైనా సగం పైసలు కట్టేసినా కదా, నువ్వు జాగా చూసుకో ఒకసారి. కానీ ఫోటోలు చూపించిండు, ఫోటోలు చూపించిండు, జాగా చూసుకో. చిన్న చిన్న చెల్లి అదే మీకు చిన్న కూతురు పెళ్లి అంట కదా, ఆ పెళ్లి కోసం అని చెప్పి 20 లక్షలు ఊరు పంపుతున్నా అన్న. నాయన కూడా చెప్పినా ఒకసారి జాగా చూసుకోపా అన్నాడు. నేను వచ్చి జాగా చూసుకుందాం అని వచ్చినా. నువ్వేమో ఇట్లా మాట్లాడితే నీకు చెప్పలేదు అసలు అమ్మినట్టు. నాకు ఏం చెప్పలేను, ఆయన ఆయన పని ఏందో ఆయన ఏందో, నాకేం చదువు రాదా క్షేత్రం రాదా, ఇట్ట చేసి ఇట్ట చేస్తుండో, నా ఇల్లు అంతా ఆగం చేస్తాడో. నేను ఆయనతో మాట్లాడుకున్నాక నీకు చెప్తాను ఆయన, నువ్వు సరే ఇక నువ్వు ఇచ్చినవి కాదే, నాకు ఇచ్చినవి కాదు. ఇప్పుడు నేను పైసలు కట్టినా, ఆ నీకు చెప్పిందా చెప్పలేదా నాకు తెలియదు. నీ కొడుకుతోటి నువ్వు మాట్లాడుకోవాలా. ఈడ నాకు ఇప్పుడు నేను జాగా నేను జాగా చూసుకోనికి వచ్చిన జాగా దీన్ని గుల్లగొట్టుకుంటా తగలబెట్టుకుంటా ఏమన్నా చేస్తా. మీరు అట్లా మాట్లాడే నీ దండం పెడతాను ఆయన అమ్మ, నీ దండం పెడతాను ఆయన అమ్మ. చిన్న చిన్న పిల్లలు అది జర కోసుకున్నదాకా ఒక్క నెల ఆగు, తర్వాత కాకపోతే అమ్మితే నా కొడుకుని తెలుసుకొని అమ్మితే నీకు అమ్మితే అమ్మొచ్చు కానీ జరగా ఒరికర్రలు కోసుకునేదాకా మాయా. సరే నువ్వు ఇక ఇక నా కొడుకు జారిందంటున్నావు నాకు తెలియదు, మరి ఆ సంగతి ఆయన తెలుసుకున్నాక అమ్ముతాడు నీకు, నాకు ఎరక లేకుండా ఆ సంగతి నేను మాట్లాడుకుంటా కానీ మాయా మాయా గిన్నె పంట కోసుకున్నదాకా జర రాగు. ఎప్పుడు కోసం పంట ఎప్పుడు కోసం? ఒక 10-15 రోజుల ఒక నెలలలో కథం చేస్తాను ఆయన మాయా. మళ్ళీ నేను బండి పిలిపించుకున్నా, ట్రాక్టర్ పిలిపించుకున్నా, ఉస్సురా అంటే తీసేసారు వాళ్ళ. ఇప్పుడు రేపు రేపు పొద్దున మబ్బులు వచ్చారు అనుకో, అవన్నీ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు నోటి కాడికి వచ్చినాక ఇది మళ్ళీ ఇట్ట పాడు చేసేది ఎట్ట పోతుకుందు ఎట్ట చేయదు. నేను ఏం చెప్పుకుందు ఎవరికి ఏం చెప్పుకుందు నా ఇంట బాధలని అని భూమి మీద వేస్తే ఇగో గిట్ట అవతారాలు గిన్ని అవతారాలు చేస్తుండు. నేనేం చేయను ఆయన, సరే ఒక్క నెలలు ఆగు మాయ దండం పెడతా. కాదే నా పిల్లల నోటి కార్డు బుక్క నువ్వు జడగొట్టి నువ్వు అవుతావు జర మాయ, నా ఒక్క నెల ఆగు ఇక సరే ఇక అమ్ముతే. ఇప్పుడు ఆగినా కానీ మళ్ళీ నాకు 50 లక్షలు లాస్ అవుతుంది. ఇప్పుడు ఈ పొలంలో ఈ పంట తీస్తే నీకు ఎన్ని పైసలు వస్తాయి? ఏం పైసలు అంటే ఒక 20-30 వేలు వస్తాయి కానీ ఇప్పుడు తిండి కార్డు తినే నోటి కార్డు బుక్కకు వచ్చింది అయ్యా, ఈ దేశంలో ప్రతివాడికి 3 పూట్ల తిండి కావాలి బాబు, కానీ దాన్ని పండించే నాలాటి రైతుని వాళ్ళు పట్టించాలి. ఈ 10 రోజుల్లో ఈ నెలలల్లా సరే 30 వేలు వస్తున్నాయి కదా, 50 వేలు దాకా ఇస్తాం మరి. ఏమన్నాయన ఇక నీ దయా, నా పిల్లల అన్నం కార్డు బుక్క తలగబెడతా అంటున్నావు, నీ దయా నీ ధర్మం పనికి. ఇక నేను మొత్తం ఈ ఊర్లో మొత్తం కాదే, ఈ ఊర్లో మొత్తం పూర్లందరూ ఇట్లానే వెళ్ళిపోతారంట కదా, పొలం అమ్మేసుకొని బతుకుతాం సిటీలో బతుకుతాం అంటారు. ఏ సిటీలో అయ్యా ఏ దానికే, ఇప్పటికి నేను నెలకు 2 లక్షలు ఆయనకి 2 లక్షలు 50 వేలు దాకా ఖర్చు వస్తుంది. ఆయన ఇంకా నన్ను సిటీలో తీసుకుపోయి ఇక ఆడ ఓ కూలా గీలా ఇంట వండుకుంటే ఆయన నన్ను సాతాడు, నేను ఉంటా బతకని. ఆయన చదివిచ్చిన ఆడెట్లని చేయని నేను బతి. నువ్వే చదివిచ్చిన మొత్తం? చిన్నప్పుడు నువ్వే చదివిచ్చిన? ఇక ఇప్పుడు ఇక పెళ్లి నాకంటే పెద్దోడు అయిండు, ఆయన తెలివి అనుకొచ్చింది ఆడ ఎట్లన్నా బతకని. కానీ అమ్ముకుంటే ఆడ అమ్ముకుంటే అమ్ముకుని ఇక ఇవాళ ఏం చేయా, ఏమ సచ్చిన బతికిన నా ఊళ్ళో నేను గిట్నే చిప్పబట్టుకుని అడక తింటా గానీ ఇక పోనీ ఉంటావు నువ్వు అయితే. ఈయనే ఉంటావు ఆ సిటీలో నేనే ఆడబత్తాను ఆయన. ఏమోనే మరి గిట్లా చేస్తే ఎట్లా కథ, ఎంతమంది నీకు? ఓ అమ్మో బాగా ఉన్నారు కదా పిల్లలు, మొత్తం ఈ పొలంతో చేస్తా వాళ్ళందరినీ. ఇక గిట్నే కూలినాలు చేస్తుంది తల్లి పోతుంది. ఇక పిల్లలు అందరినీ అంటే చదివించిన వాళ్ళ చదువులు కూడా అయిపోయినాయి. ఇక ఒక చిన్న ఉంది ఆమె పెళ్లి చేసేయాలే, ఇక మరి ఇక మన ఆయన బాధపడుతుండే అనుకోని మరి ఎట్టెట్టు అయిందో ఆ సంగతి నాకు ఇంతవరకు. అదే మీరు కూడా ఇట్లా అమ్ముకుందాం అనుకుంటారు అంట పొలం పైసలు లేక. నా తోట అయితే ఏదేమనలే అయ్యా, మరి ఏం అమ్మిన్నానని నువ్వు అన్నాక ఇప్పుడు నువ్వు వీడికి వచ్చినాకనే నాకు ఎరక ఏం చెప్పలేదు. సరే ఇక మరి ఏం చేద్దాము, అది నేనైతే రేపు బండ్లు తెప్పించేస్తా. కాదు ఇటు ఫస్ట్ నా మాట ఇటు రేపు అది బండ్లు వచ్చేసాయి నీ 30 వేలు వెళ్తుంది కదా దీంట్లో, 30 వేలు కాదు 20 వేలు ఎక్స్ట్రా నేస్తా, 50 వేలు ఇచ్చేస్తా. 50 వేలు తీసుకో, రేపు బండ్లు వస్తే జర చూపి దాలి ఎట్లా దున్నా ఏం తీసేసాలా ఏమేమి చేయాలా. సరేనా? ఏమో నాయన ఏం చేస్తావు మరి, నా దేశం ఎట్లుందో ఏం సంగతి నువ్వు
ఏం చేయను ఆయన మరి నువ్వు కాదంటుంటివి, నేనేమో ఉన్నది ఖరాబ్ అయిపోతుంది, ఎంత చేయాలనో ఎంత బతకాలనో ఏం చేస్తాం మరి నేను. ఇట్రా ఇట్రా ఏడిపోతున్నావే, ఏడిపోతున్నావా పొలంలోకి అయిపోయింది, ఇక ఏం నాయన ఏం చేస్తాం మరి ఏదో. రైతు కంట నీరు చూడనైనా చూ. ఓ కాకా, ఓ సేటు. ఆ నాయన. ఓ దేవుడా ఇట్రా. ఎందుకు నాయన ఇక భూ మరి ఎట్ట చేసిండు ఏ సంగతో ఇక ఇక నా పానం ఇట్రా ఇట్రా ఇట్రా. సరే ఒకసారి ఇట్రా ఆవే. ఎడిపోతున్నావు అట్లా ఆగమాగంలో ఎందుకంత అంత బాధపడక ఇట్రా, అంత బాధపడక నుట్రా. ఏడు మన ఏడు మా అమ్మ ఒకసారి ఇట్రావా, ఇవి పట్టుకో నువ్వు ఇట్లా. ఇది ఇది దిగో, ఇది మీది వాల్యూ, ఇది ఒక రైతుది. నువ్వు అట్లా పడేసి అంత ఎంత ఇది పడేసి పోయినావంటే, ఇది పడేసి పోయినావంటే నేను ఎవరికేం చెప్పుకోను. చూస్తే ఇక గిట్ట చేసే ఇవాళ నోట్ కార్డ్ బుక్ తిందామంటే ఇక నోట్ కార్డ్ వచ్చి ఆగం అయిపోయాయి. ఇయో ఇది రైతుది. అనమాట ఇది ఇది విలువ. నువ్వు ఇది విలువ కింద పడేసిపోయినంటే ఎంత బాధ పడ్డా నాకు అర్థమైంది. సరేనా, ఇది అది ఏమైందంటే నీతోటి జర ప్రాంక్ వీడియో చేసినాం మేము, మీ కొడుకు ఇట్లా చేయించిన ఇట్లా మన ఆయన మీద చేయండి అన్న ఇట్లా చేస్తే వీడియో చేసినాం. సరేనా, అర్థమైందా? నువ్వేం బాధపడక, ఇవి ఏం అమ్మలే ఏం చెయ్యలే. సరేనా, అర్థమైందా? ఇక మనడే మొత్తం మాట్లాడి ఎంత బాధపడకే నువ్వు. ఇక ఏం కాదు, మజా కాను. అంటే రైతు అంటే దేవుడు, రైతు అంటే దేవుడు. ఒక రైతు, ఒక రైతు అనేది ఏందో తెలుగు అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ డీ చేసినాం. అంటే సిటీలలో గిటీలలో మనకు అంత తెలియదు కదనే. సో మీ కొడుకు ఇట్లా అంటే మా యాక్చువల్లీ మీ కొడుకు వేరే చెప్పిండు ఇట్లా అంటే ఇట్లా భయపెట్టియండి ఆయన అనగానే నాకు అర్థమైంది. పెద్ద మనిషి భయపడితే మళ్ళీ మనం మీకు ఏమైనా ప్రాబ్లం కాగాలి, హెల్త్ ఇష్యూ కాగాలి అని చెప్పి అట్లా కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్దామని చెప్పి ఇట్లా అనుకున్నాం అనమాట. అంతే, ఏం లేదు. అంతకు మించి మీరు చాలా మంచి వాళ్ళు, అట్లా ఏకుర్రి అట్లా అంత బాధపడకుర్రి. మీ కొడుకు ఏ చెడు పని చేశారన్నా. సరే అది కార్ల కెమెరా ఉంది, ఒక్కసారి చూడు అది అది తిరిగి కార్ల కెమెరా ఉంది. ఒక చేతి ట్రూపు ఇట్లూపు. సరేనా? సరేనా. ఇంకా తిన్నావా పొద్దున్న చెమ్మన? ఏం తిండినా ఆయన, తిన్నా ఇంత తిన్నా ఒకటి తినుకున్నా ఒకటి. ఈ చేను రోజుకింత పారక ఎండిపోతుంది. ఇళ్ళనే ఇక మా పిల్లగాడు దొడ్డు బియ్యమేనా డైలీ తినేదే మీరు? దొడ్డు బియ్యమే. దొడ్డు బియ్యమే నాయన. సరేనా, ఏమనుకోకు, ఏం బాధ. ఏమనుకున్నా ఆయన, ఏమనుకుంటామో ఏమో. నువ్వు వచ్చి సడన్ ఈ మాట చెప్పాగానే నా ప్రాణం నిలువు వెళ్ళిపోయింది. వాడే నన్ను సాయంత్రం రోజులు ఏం బతకనియాడు. ఏ మీ కొడుకు మంచోడే కానీ ఇట్లయితే ఇట్లనే. ఇయో నువ్వు అట్లా ఏం ఆలోచించక అవన్నీ ఏం పెట్టుకోకు, ధమాక్లా మంచిగా ఉండు. పొలం చూసుకో, పొలం మనకు ముఖ్యం, భూమి ముఖ్యం, పొలం ముఖ్యం. సరేనా? సరేనా. యాక్చువల్లీ ఇది 10 మందికి తెలియాలని. సో మీకు కూడా అందరికీ అదే చెప్తున్నాను, మన దేశం మన దేశానికి ఆర్మీ, డాక్టర్, ఒక రైతు, మూడు వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అందులో రైతు ఆర్మీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకు తిండి పెడతారు, ఒకళ్ళు మన దేశాన్ని కాపాడతారు, డాక్టర్ ఏమో మన జీవితాన్ని కాపాడతారు. సో వీళ్ళని మనం జాగ్రత్త చూసుకోవాలా. చాలా మంది సిటీలో చాలా మంది ఎట్లా అంటే పొలం అమ్ముకొని సిటీలో బతుకుదాం సిటీలో బతుకుదాం అని వస్తుర్రు. బతికి డెవలప్ అయిన చాలా మంది ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వీళ్ళు కూడా చాలా బాధపడ్డారు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇట్లా ఇట్లా అన్నీ చేసుకుంటా పోతే లాస్ట్కి మనకు తిండి తిననికే ఏముండదు. పొలాన తిండి నమ్ముకుంటే కష్టమే కదా. సో అదొక్కటి ఆలోచించుకోండి. దానికోసమనే ఇట్లా ఈ వీడియో చేయడం జరిగింది. సో ఏం తప్పు అనుకోకండి. ఒక ఒక మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్దాం అనుకున్నాము. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అంతే, అంతకుమించి ఏం లేదు. అంతే అంతే. సరే 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 సరే. నా దగ్గర ప్రజెంట్ అయితే బ్రో క్యాష్ లేదు. ఏమనుకోకు, ఒకసారి నీకు గూగుల్ పే చెప్తే నంబర్ సెండ్ మనీ సెండ్ చేస్తాను. మనం అన్న ఇచ్చేసండి. ఇప్పుడు నీకు ఒక 10,000 పంపుతానే. నాకు ఎప్పుడన్నా ఏమన్నా ఉంటే ఒక 10,000 పంపుతా మనకి. నీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఏం వచ్చినా మనకు ఫోన్ చేయి, నేను వస్తా. సరే మంచిది. సరేనా, మా ఇంట్లో ఇంట్లో అందరు పట్టుకొచ్చి ఇక్కడ తీసుకొస్తా. ఇక్కడ అన్నం తినొచ్చు. నాకు పొలాల పో మధ్యలో అన్నం తినాలంటే చాలా ఇష్టం. సరేనా, మాకు సిటీలో ఉట్టి పెరిగినాం కదా, పొలాలు అంటే చాలా ఇష్టం అట్లా. సరేనా సరే బ్రో, ఒకసారి మీ నంబర్ చెప్పండి.
మేము పంపించేసిన పైసలు మనం ఇచ్చేసే బ్రో. సరేనా? ఇప్పుడైతే 10,000 ఇస్తున్నా, లేదు ఇంకేమన్నా అవసరం పడితే మీ కొడుకున్నాడు ఏం అడగక. సరే, నేను కూడా కొడుకుని లెక్కన అనుకో. సరేనా? ఏమన్నా ఫోన్ చేయి. వస్తానే దండం. సరేనా? నువ్వు రైతువి, నన్ను ఆశీర్వదించు. సరేనా? సరేనా, మంచిగా ఉండాలి. ఈ రైతుల ఆశీర్వాదం నాకు మస్తు మంచిది, గొప్పది అది. సరేనా? నాకు ఆశీర్వదించు అంతే చాలు. సరేనా? మంచి ఆగిపోయేనా త్యాగం కదా. పొలం కాపాడుకో, 10 మందికి అన్నం పెట్టంతే. సరేనా? ఆదమరిచేనా దైవం వృద్ధి.